हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मा इंट्लो ब्रेकफास्ट आंध्र स्पेशल ब्रेकफास्ट अंडी, अदे पेसरट्टु उप्मा। मी अंदर तो कूडा नेनु ई ब्रेकफास्ट रेसीपी शेर चेसुकोवालनुकुंटुन्नानु। सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दामा। मरी मुंदुगा ओक बाउल तीसुकोनि पेसलु वेसेसुकुन्नानु। ई पेसल्लो 1 or 2 टेबल स्पून्स बियम कूडा वेसुकोवाली। बियम याड चेसुकोवडं वल्ल मनकि दोसलु चक्कगा क्रिस्पीगा वस्तायि। इदि पूर्तिगा ऑप्शनल अंडि। सो वाटर वेसेसुकोनि ओक 2 to 3 टाइम्स चक्कगा कडिगेसुकोनि मनं कनीसं ओक 6 अवर्स अयिना सोक् चेसि पेट्टुकोवालंडि। नेनैते ओवर नाइट सोक् चेसि पेट्टेसुकुन्नानु। చూడండి చక్కగా సోక్ అయిపోయాయి, చిన్న చిన్న మొలకలు కూడా వచ్చేసాయి। సో ఇలా చక్కగా సోక్ అయిపోయిన పెసలు తీసుకుని నేను ఒక మిక్సర్ జార్ లో వేసేసుకున్నాను। ఇందులో ఒక 2 పచ్చి మిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కాస్త జీలకర్ర, సరిపడా ఉప్పు, అలానే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము। ఈ పిండి బాగా ఫైన్ పేస్ట్ కాకుండా కాస్త బరకగా ఉంటనే బాగుంటుందండి। చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనము వాటర్ యాడ్ చేసుకొని పిండి చేసుకుంటే చాలు। సో దీని మనం పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు ఉప్మా రెడీ చేసుకుందాం। सो उपमा कावाल्सिन पदार्थालु अन्नी रेडीगा पेट्टुकुन्नानु चूडंडी। कोन्नि उल्लिपायलु, पच्चिमिरपकायलु, शनगपप्पु, पल्लीलु, अल्लं मुक्कलु, आवालु, अलागे चिन्न ग्लासु नेनु बोंबे रव्व तीसुकुन्नानु, अदे सूजी रव्व कूडा तीसुकुनि रेडीगा पेट्टुकुन्नानु। सो इप्पुडु मुंदुगा पैन पेट्टुकोनि कास्त आयिल वेसुकोनि आयिल वेडेक्किन वेंटने ఆవాలు వేసుకుందాం। ఆవాలు కాస్త చిటపటలాడిన వెంటనే ముందుగా చూపించిన పల్లీలు, శనగపప్పు, అలాగే మూంగ్ దాల్ ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము। ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన వెంటనే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి। నేను ఇప్పుడు ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఉప్మా చేస్తున్నాను। దానికి 3 గ్లాసుల వాటర్ వేసాను। 1:3 రేషియోలో వాటర్ వేసుకున్నాను। వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో సరిపడ salt కూడా వేసుకొని చక్కగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం। చూడండి వాటర్ చక్కగా మరిగిపోతున్నాయి కదా। ఇప్పుడు నేను ఉప్మాని ఉప్మా రవ్వని వేసేసుకుంటాను। సో ఉప్మా రవ్వ వేసుకున్నంత సేపు చక్కగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు ఫామ్ అయిపోతాయి। సో అలా లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఉడుకుతున్నప్పుడు నేను మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుందండి। చూడండి ఉప్మా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి ఉప్మా పక్కకు పెట్టేసుకుంటాను।
సో ఇంకా పెసరట్టు వేసేసుకుందాము. దానికోసం ఒక పాన్ పెట్టుకుని పాన్ చక్కగా కాలేంత వరకు వెయిట్ చేద్దాము. పాన్ చక్కగా వేడెక్కిపోయింది కదా, సో నేను ముందుగా రెడీ పెట్టుకున్న పెసరట్టు పిండిని చక్కగా దోసలాగా వేసేసుకుందాం. చూడండి, చూపిస్తున్న విధంగా చక్కగా దోసలాగా వేసేసుకుని పైనుంచి కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని నేను ఈ పెసరట్ని మాత్రం ఘీతో వేయించుకుంటున్నానండి. ఘీతో వేసుకుంటేనే ఆ టేస్ట్. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా పెసరట్ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కాలిపోయింది కదా, ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసుకుందాం. ఇంకొక సైడ్ కూడా కాస్త ఘీ వేసాను. ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా వేసేసుకోవాలి. చూడండి, ముందుగా రెడీ చేసిన ఉప్మా వేసుకున్నాను కదా. ఇప్పుడు పెసరట్ని ఫోల్డ్ చేసేసుకుంటే ఆంధ్ర స్పెషల్ ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. మీరు అందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అవ్వండి, అలాగే టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు కనుక నచ్చితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.